ఎవరైనా రోడ్డు ఆక్రమణలు చేస్తే జరిమానాలతో పాటు కఠిన చర్యలు తప్పవని కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ హెచ్చరించారు. ఈ మేరకు కమిషనర్ తన బుల్లెట్ బైక్ పై నెల్లూరు నగరంలో పర్యటిస్తూ పలు ప్రాంతాల్లో పరిస్థితులపై అవగాహన చేసుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయాన్ని సందర్శించి ఉద్యోగాలకు డుమ్మా కొడుతున్న ఉద్యోగుల్ని పారిశుద్ధ్య కార్మికుల తీరు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని తనదైన శైలిలో సూర్యతేజ వార్నింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ అంతరాయానికి కారణమవుతున్న రోడ్డు ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల మానిటరింగ్ వ్యవస్థ పనితీరును ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, శానిటేషన్ అధికారులు, సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. వర్కర్స్ ఫోర్ మొత్తం ఎంతమంది? మొత్తం ఎంతమంది? ఎంత మొత్తం పిహెచ్ వర్కర్స్ ఎంతమంది? మీ సచివాలయం పరిధిలో ఎంతమంది వర్కర్స్? టోటల్ మందా మీ దగ్గర ఎంతమంది వచ్చారు? ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.